हाय अंडी, वेलकम टू स्वर्ण हैप्पी होम। ई रोज रेसिपी गोबी फ्राइड राइस। मुंदुगा ओक कप बासमती राइस नी शुभ्रंगा कड़गी 15 निमिषाल पाटु नानबेट्टुकोवाली। तरुवाता ओक वेडल्पाटि पैन लो 3 नुंची 4 कप्पुल नीळ्लु तीसुकोनी दानिलो अर टेबल स्पून निम्मरसं, 1 टी स्पून उप्पु, 2 टी स्पून वंट नूने वेसी बाइल चेसुकोवाली। నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలో మనం నానబెట్టుకున్న బియ్యం వేసి 90% వరకు ఉడికించుకోవాలి। దీనికి 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది। ఇలా రైస్ ఉడికాక వార్చుకోవాలి। రైస్ లో ఉండే వాటర్ అంతా పోయి తడి లేకుండా బాగా ఆరేక ఒక వెడల్పాటి ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। తర్వాత కాలీఫ్లవర్ ని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి। దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కాలీఫ్లవర్ మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి। మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి। తరువాత నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి। ఒక మిక్సింగ్ బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కొంచెం థిక్ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి। దీనిలో ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఈ ముక్కలన్నిటికి బ్యాటర్ అంటుకునే విధంగా బాగా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ కాలీఫ్లవర్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేగాక పేపర్ టవల్ మీదకి తీసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన కాలీఫ్లవర్ అన్నిటిని వేయించుకోవాలి। క్లిప్ లో చూపించినట్లుగా క్యారెట్ ని, క్యాప్సికం ఇంకా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్ని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయించుకోవాలి। ఇలా కొంచెం వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్ వేసి హై హీట్ మీద 1 నిమిషం పాటు వేయించుకోవాలి। తర్వాత దీనిలో 2 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। దీనిలో ఈ వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఈ సాసెస్ అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। తర్వాత దీనిలో ఉడికించిన బాస్మతి రైస్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి।
ఒకసారి ఉప్పు సరి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లికాడ ముక్కలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.